కరెంటు ఇవ్వాలి. కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది? చరిత్రలో ఏమీ లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టరు వీళ్ళ తెలివికి. అసెంబ్లీలనే మొన్న మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయారోగం వచ్చింది? మీకు తెలివిలేక నడపరాక చేతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతా అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. ఏం పనులు చేయాలి వీళ్ళు? మేము చేసిన కాడికి మేము చేసినాం, మేము చేసిన ఫలితం కండారం చూసినాం. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ, 3 కోట్ల టన్నుల వడ్లు వండించింది ఇదే తెలంగాణ. 3 కోట్ల టన్నులు. ఏం బీమా వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానని కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా? రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇతే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. ఇతే ఇచ్చినావు, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగానని చెప్పుతూనే కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలు రా మీకు? ఎంత మాట్లాడతారు? కండ కావరమా? కండు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న, జాగ్రత్త. నోడు తెరిచి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో 3 పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి జరిగిన వెనుక చరిత్ర అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయతలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూనే కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను దిగనీయం. మీకు ఇంత మోగోళ్ళా? కేసీఆర్ని తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? సంపెత్తరద్దా? సంపుతావా? నా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికి ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా ఇచ్చి చూపి. ఆగమాగం అడివడి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి? అలా పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి మాట లేదు. ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తి చేయాలి, దాని గురించి ముచ్చట లేదు. ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి, ఆ ముచ్చట లేదు. కరెంటు మంచిగా ఇవ్వాలి, ఆ ముచ్చట లేదు. మంచినీళ్ళు రావాలి మంచిగా. రాష్ట్రంలో చాలా దిక్కులు తిప్పలైతే ఉన్నది, పట్టించుకునే నాతులు లేడు. ఇంత మాయలమే ఇవన్నీ మాయం చేసి బలాదురుగా తిరుగుతామనుకుంటున్నారా? తిరగని ఏం జాగ్రత్త అని చెప్తా ఉన్నా. తప్పక నిలదీస్తాం, ఎండగడతాం. ఇంకో మాట, ఈ ప్రభుత్వాన్ని ఈ నల్లగొండ సభ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇవాళ కూడా 5000 క్యూసెక్లు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తారు? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డ పోతాము, బొందలగడ్డ పోతాము. ఏ తోకమట్టు నాది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగిపోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం.
ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతా మేడిగడ్డ కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా? ఇలా బంద్ పెట్టిన మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగల్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు.